అందరికీ నమస్కారం శుభోదయం ఈనాటి వార్తా ముఖ్యాంశాలతో మీ ముందుకు వచ్చేసాను మీ శ్రీనివాస్ గౌడ్ ఆలస్యం ఇక ప్రధాన వార్తా పత్రికల్లో గల ముఖ్యాంశాల కోసం వెళ్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికను చూద్దాం నాలుగు కోట్ల టన్నులకు వడ్ల దిగుబడి త్వరలోనే చేరుకోనున్న తెలంగాణ ఇప్పటికే ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్ అంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి వార్త కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం సంపద సృష్టి అసలైన రాజకీయం మంత్రి కేటీఆర్ బలంగా సమ్మెల్యే అదే సమగ్ర సమీకృత సమలిత సమిత ప్రగతి తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో అగ్రగామి ప్రారంభంలోనే అనేక సమస్యలు ఎదుర్కొన్నాం కొందరు రాష్ట్రం నాశనం కావాలని చూశారు కేంద్ర విపక్ష ఉన్న కేంద్ర విపక్ష ఉన్న సొంతకాలపై నిలబడి అభయ్ త్రిపాఠిలో కూడా మనం తెలంగాణ రాష్ట్రం ముందడుగులో ఉంది అని చెప్పి సో ఇక్కడ మన తారక గారు రావు గారు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మరొక వార్త కూడా మరి ప్రధానంగా సార్ ఇక్కడ మనకి నమస్తే తెలంగాణలో ప్రచురించడం జరిగింది నల్లా కలెక్షన్లలోనూ దళితులపై వివక్ష దేశవ్యాప్తంగా నలభై శాతం ఎస్సీ ఆవాసాలకు నల్లాలీళ్లు లేవు తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఆవాసాలకు నల్లా కనెక్షన్లు పార్లమెంటు వేదికగా అంగీకరించిన కేంద్రం సో ఇక్కడ నల్లా కలెక్షన్లు కూడా ఇండ్లకు ఇవ్వడంలో ఈ ఎస్సీలపై వివక్షత చూపుతున్నారని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే మనకి ప్రధానంగా నమస్తే తెలంగాణ వెలువరించినటువంటి సో న్యూస్ చూస్తున్నాం మనము సో నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి న్యూస్ కూడా నేను మీ అందరి కోసం వినిపించే ప్రయత్నం చేస్తాను నమస్తే తెలంగాణలో జరిగినటువంటి దేశాన్ని రక్షించిన భార్యను కాపాడుకోలేకపోయాను అని యుద్ధభూమి కంటే సొంత గడ్డ గడ్డే డేంజర్గా ఉంది మణిపూర్ ఘటనపై కార్గిల్ వీరుడు ఆవేదన నగ్న ఊరేగింపు మహిళల్లో మాజీ సైనికుడి భార్య సో ఇక్కడ దేశాన్ని రక్షించే పనిలో నేను ఉన్నాను అయినా నా భార్యను నేను కాపాడుకోలేకపోయానని చెప్పి మాజీ సైనికుడు ఆర్తనాదాలు మనకి ఇక్కడ వినిపిస్తున్నాయి సో మణిపూర్ హింస నిరసనగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనలో కన్నీటి పర్యంతమైన యువతి యువకులు సో మనం చూస్తున్నాం ఉన్న మహిళలను అర్ధరగ్నంగా ఊరేగింపు చేయడంపై ఈ వార్త అయితే ప్రధానంగా వెలువరించడం జరిగింది మన నమస్తే తెలంగాణ సో మాజీ సైనికుడి ఆవేదనను కూడా చూస్తున్నాం దేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు అత్యాచారాలను ఎప్పుడైనా అరికట్టాలని చెప్పేసి సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో అదేవిధంగా ఇంకొక వార్త కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ మరి ముఖ్యంగా ఈనాడు దినపత్రికను చూసినట్లయితే ఇక్కడ న్యూస్ అవినాష్పై హత్యానేరం వివేకాది రాజకీయ హత్య అంటున్న షర్మిల అవినాష్పై నేరం రాజకీయ వైరుధ్యాలతోనే వివేక హత్యకు కుట్ర పన్నట్టు ఇక్కడ మనకి న్యూస్ పేపర్ అయితే రాయడం జరిగింది భాస్కర రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలకు కుట్రలో భాగం ఉంది గుండెపోటు అని కట్టుకథ అల్లారు సాక్ష్యాలను ధ్వంసం చేయించారు రెండో అనుబంధ అభియోగ పత్రంలో సిబిఐకి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా దీనిపై స్పందించినటువంటి షర్మిల గారు వివేకాది రాజకీయ హత్యే అవినాష్కు వ్యతిరేకంగా నిలడమే హత్యకు కారణం కావచ్చు ఆయన కుటుంబంతో మా కుటుంబానికి కోల్డ్ వార్ ఉంది ఎంపీగా ఆయన్ను పోటీ చేయని చేయనివ్వద్దు వివేక ఆలోచన సిబిఐకి ఇచ్చిన వాగ్మూలంలో షర్మిల గారు స్పష్టీకరణ చేశారు ఓకే నెక్స్ట్ అదేవిధంగా దిన ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మరొక అంశం పంట వివరాలు ఇక పక్కాగా వ్యవసాయ సమగ్ర చిత్రం ఆవిష్కరణకు ఆధునిక పరిజ్ఞానం ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్పన పంట నష్టం అంచనా సాగుతీరు నమోదు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట వివరాలు ఇక్కడి నుంచి పక్కాగా పొందుపరచాలి ఎలాంటి ఫేక్ న్యూస్ లేకుండా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పంటను చూడకుండా ఏది వస్తాయి అది రిపోర్టు రాయించి చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం దాన్ని అరికట్టడం కోసం ఇక్కడ ఒక ప్రత్యేక యాప్ కూడా నిర్మిస్తున్నట్టుగా ఉంది సో మరొక వార్త భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డిని అభినందిస్తున్న బండి సంజయ్ చిత్రంలో విజయశాంతి వివేక్ మురళీధర్ రావు ప్రకాష్ తరుణోగ్ ఇంద్రసేనారెడ్డి ఈటల రాజేందర్ రఘునందన్ రావు తదితరులు ఉన్నారు నిన్న సో మనకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షులుగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ బారాస ఓకే బీఆర్ఎస్ సర్కార్ రోజు లెక్కపట్టుకోవాల్సిందే అధికారంలోకి వస్తే తొలి సంతకం గిరిజన రిజర్వేషన్ పైనలే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం కిషన్ రెడ్డి వెళ్ళడి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము వాళ్ళు బీజేపీ అధికారంలో కనుక వస్తే తొలి సంతకం గిరిజన రిజర్వేషన్ పనులే పెడతాము వాటిని అమలు చేస్తాము అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తామని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము సో సో మరొకమైనటువంటి ప్రధాన వార్త రైతులకు సంబంధించింది కోస్తే కోటినర ఎనిమిది ఎకరాల్లో టమాటా సాగుతూ రైతులకు లాభాల పంట ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం మీద టమాటా వేసినటువంటి రైతులకైతే శుభ పరిణామాలు సంభవిస్తున్నాయి తెల్లార రాత్రికి రాత్రే కోటీశ్వరులైనటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాము టమాటా పండించినటువంటి రైతులందరికీ కూడా చాలా లాభదాయకంగా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది वी रोज मुकामशल मेरेका मुख्यशल रेक कर द थैंक यू फॉर वाचिंग